జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజీయెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్. ట్రోలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పర్సనల్గా ఫొటోస్ షేర్ చేస్తూ దాడులు చేస్తూ చివరికి రీసెంట్గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది, గీతాంజలి అని చెప్పి, ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సీ వాట్ హ్యాపన్ విత్ గీతాంజలి ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, బోత్ ఆఫ్ అస్ ఆర్ విమెన్, వి లివ్ ఇన్ అ వరల్డ్ దట్ వీ షేర్ విత్ మెన్. See, it's our world as much as their world. Social media lo pakkan pedithe ekkadaina kuda mahilalku gauravam iyalsindi iyala, vallaki iyalsina space vallaki iyala, individual capacity lo kuda vallaki iyalsina space vallaki iyala, vallaki iyalsina respect vallaki iyala. Adi ivvakunda oka vaipu party leadersu party nayakule protsahinchi this kind of disrespect to women, this kind of ill treatment of women, or you know, debased treatment of women, manchidu kadu. Individual capacity lo atla chestene tappu. Intlo oka bharyanu manam gauravam lekunda chusukuntene tappu. Oorlalleku vachi andarni atla maatladadam tappu. Danni pedda pedda nayakulu protsahinche munduku nadipinchadam inga chaana tappadi. Manam em nirupisthanam? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండారు కదా, ఆడపిల్లలు ఉండారు కదా, తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం, వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా? గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. వాట్ ఈస్ యువర్ సజెషన్ మ్యామ్? మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యంగా నిలబడ్డారు గతంలో అనేక పరిస్థితులు. ఎలా ఉండాలంటారు ఈ జనరేషన్లో అమ్మాయిలు? పర్సనల్గా తీసుకోకుండా ఎంతవరకు దాన్ని చూడాలో అంతవరకే చూసేటట్టు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్? అంటే సీ, వీ నో వాట్ వీఆర్. ఎవరో మనల్ని ఏదో అన్నంత మాత్రం మనం అయిపోం. అది వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్. అండ్ మ్యామ్, ఫైనల్ క్వశ్చన్, భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ ఎలా ఉంది, లైఫ్ ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్, మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తుంది, చిన్న పాప చదువుకుంటాను. మేబీ అనదర్ 2-3 ఇయర్స్ దే విల్ బి బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ రైట్ హిస్టరీ, ఐమీన్ చరిత్ర సృష్టించాలని వాళ్ళ నాయన కళ్ళకు, వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్, హర్ష కానీ వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికి అయితే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం ప్రస్తుతానికి లేదు. రైట్. ఫైనల్ క్వశ్చన్, 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్, యాజ్ ఏ మదర్గా, చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్గా, అలాగే ఒక భార్యగా. జగన్ సార్ కష్టాల్లో, ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు? ఒకటేందంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీడే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైం, కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లోకి లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. నామినేషన్ వేసెస్ వెళ్ళారు జగన్ గారు, మళ్ళీ ఓటు వేయటానికి వస్తారు, రాష్ట్ర ప్రజల పక్షాన నాయకుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కడప పులివెందుల బాధ్యతలన్నీ మీరే భుజాన్ని వేసుకున్నట్టే కదా ఇప్పుడు. కడప కాదు, పులివెందులు ఒకటి, బికాజ్ జగన్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన తిరగలేకున్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్గా నేను తిరుగుదామని. నేను ఎప్పటి నుంచో తిరుగుతానమ్మా, 28 ఇయర్స్ నుంచి. ఓకే రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి పులివెందులలో? లాస్ట్ టైం 90,000 పోయినసారి కంటే ఎక్కువనే వస్తుందమ్మా. ఓకే, 1 lakh టచ్ అవుతుందంటారా? దాటచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అండి, అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? ఫర్ 2 థింగ్స్, ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఫర్ హిస్ విజన్. నమ్మదగిన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఓటు వేయచ్చు. ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు ముందు చూపుతో ఏది అవసరమో రాష్ట్రానికి, ప్రజలకు, రాబోయే తరాలకు ఏది అవసరమో చూడగలిగే విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్ను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఉంది, డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్స్ ఏ లాట్. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని లాస్ట్ టైం మాట్లాడారు, ఈసారి వై నాట్ 175 అంటున్నారు. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడారు మీరు కానీ జగన్ గారు కానీ. ఆ మాట, ఆ ఫిగర్ టచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న పరిపాలన సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వైఎస్ భారతి గారితో స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ క్యూబ్ టీవీ నెట్వర్క్. ఖచ్చితంగా 175 టచ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదంటూ ఉన్నారు. పులివెందులలో ఎస్పెషల్లీ 1 lakh మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది, అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం 2024 రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.